సచివాలయ ఉద్యోగులకు భద్రత కల్పించాలని విడవలూరు మండల సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. శనివారం నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని తహసీల్దార్ ఎంపీడీఓలకు ఈ మేరకు వారు వినతిపత్రం సమర్పించారు. పార్లపల్లి సచివాలయంలో విధి నిర్వహణలో ఉన్న సచివాలయ ఉద్యోగి శశికుమార్పై దాడి చేసి గాయపరిచిన వ్యక్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగి శశికుమార్ మాట్లాడుతూ అనర్హులకు అర్హత కల్పించాలని మాపై ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. దానిని ఖండించినందుకు దుర్భాషలాడుతూ దాడి చేయడం దారుణమని తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. వారిని బలవంతంగా చొక్కా పట్టుకుని బెదిరించి నిన్నటి రోజున బ్యాంకు నుంచి పింఛన్ అమౌంట్ తీసుకొస్తుంటే అమౌంట్ తీసుకొని విసిరివేయడం, వారిపైన భౌతికంగా దాడి చేయడం, ఇవన్నీ గ్రామవాడ సచివాలయం అసోసియేషన్ 13/2020 తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని మా గౌరవ ఎంపీడీఓ గారికి, మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారికి మరియు ఎస్ఐ గారికి నిన్నటి రోజునే తెలియజేయడం జరిగింది. మరి ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించి వారి ఎంక్వైరీ వేసి కేసు కట్టడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం సార్, స్పీడ్గా వేగంగా చర్యలు తీసుకున్నదానికి. అంతేకాకుండా ఇక్కడున్న మండలంలో కొంతమంది ఉద్యోగులందరూ మహిళా ఉద్యోగులు ఉన్నారు, వారు కూడా భయభ్రాంతులు చెందుతూ ఉన్నారు. సచివాలయంలోకి వచ్చి ముగ్గురు నలుగురు కలిసి ఒక ఎంప్లాయీని కొట్టడం అంత అవసరం ఉందా అని కూడా మాకు ఆలోచన వస్తూ ఉంది. నేను మగవాడిని కాబట్టి వచ్చి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. లేడీస్ ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు ఎవరెవరు పడుతున్నారు అనేది కూడా తెలియదు. ఆ విధంగా ఉంది మహిళా ఉద్యోగుల పరిస్థితి కూడా. ప్రతి దగ్గర సచివాలయంలో ఇలా బెదిరింపులు చేయడం, ప్రభుత్వ కనీసం పెట్టినటువంటి నియమ నిబంధనలు కూడా తెలుసుకోకపోవడం, తర్వాత అధికారికంగా మాట్లాడాల్సిన లేకుండా వాళ్ళ భర్తలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కూర్చొని సచివాలయంలో స్టాఫ్ చైర్లో కూర్చుంటా ఉన్నారు. వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత మేమే లేచి వెళ్ళిపోతా ఉన్నాము, వాళ్ళ చేతిలో కూర్చున్న తర్వాత మేము కూడా కూర్చున్నాం. భౌతిక దాడి జరగటం మేము అంతా ఖండిస్తున్నాము. ఈ విధంగా జెంట్స్కే ఇట్లాగా భద్రత లేనప్పుడు ఈ మండలంలో మహిళా ఉద్యోగులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఆత్మరక్షణ ఎక్కడ ఉంది అని మేము ప్రశ్నిస్తున్నాము. మేము ఒకటే ప్రభుత్వ అధికారులని అడిగేది, మాకు న్యాయం జరగాలి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.